నమస్కారం సంకష్టహర చతుర్థి బుధవారంతో కలిసి వచ్చింది బుధవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా మరకత గణపతిని అర్చన చేసినట్లయితే విద్యార్థులు విద్యారంగంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు ఉద్యోగం లేని వాళ్ళకు మంచి ఉద్యోగం లభిస్తుంది వ్యాపార పరంగా కూడా మంచి లాభాలను సిద్ధింపజేసుకోవచ్చు విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుత విజయాలు అందిపుచ్చుకోవటానికి మరకత గణపతి అర్చన విశేషంగా సహకరిస్తుంది మరకథ గణపతి అంటే ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి గణపతి విగ్రహం అని అర్థం మరకథ గణపతి విగ్రహాన్ని ఈరోజు గృహంలో పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని వెండి ప్రమిదలో కొబ్బరి నూనె పోసి ఐదు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఆ మరకథ గణపతి విగ్రహానికి ఎర్రటి పుష్పాలతో గరికపోసలతో పూజ చేస్తూ గమ్ నాయ నమహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు వక్రతుండాయ హుమ్ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించుకోవాలి ఆ తర్వాత మరకథ గణపతి ప్రీతి కోసం బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి ఇలా ఉదయం పూట బుధవారంతో కూడిన సంకష్టాహార చతుర్థి సందర్భంగా మరకత గణపతిని పూజించినట్లయితే వృత్తిపరంగా తిరుగులేని విజయాలు సిద్ధిస్తాయి అలాగే సాయంకాలం పూట సంకష్టహార చతుర్థి కాబట్టి శ్వేతార్క గణపతి అర్చన చేయాలి అంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని పూజించాలి ఆ పూజ ఎలా నిర్వహించాలంటే మీ గృహంలో పూజా మందిరంలో పూజా పీఠం మీద ఎరుపు రంగు వస్త్రం ఉంచి ఆ ఎరుపు రంగు వస్త్రం మీద గరికపోచలు కొన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ గరికపోచల మీద కొన్ని జిల్లేడు పూలు ఏర్పాటు చేసుకోవాలి ఆ జిల్లేడు పూల మధ్యలో శ్వేతార్క గణపతి విగ్రహాన్ని ఉంచాలి ఆ శ్వేతార్క గణపతి విగ్రహానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి శ్వేతార్క గణపతి విగ్రహానికి కూడా జిల్లేడు పూలమాల అలంకరించాలి ఆ తర్వాత శ్వేతార్క గణపతి విగ్రహానికి రకరకాలైనటువంటి ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఆ ప్రత్యేకమైన మంత్రమేంటో ఇప్పుడు మనం చూద్దాం గామ్ గీం గూం గైమ్ గౌమ్ గహ దీని గణేష మాతృకాన్యాస మంత్రం అంటారు బుధవారంతో కూడిన సంకష్టహరి చతుర్థి సందర్భంగా సాయంకాలం పూట పూజ చేసేటప్పుడు ఈ గణేష మాతృకాన్యాస మంత్రాన్ని చదువుకుంటే గణపతి అనుగ్రహం వల్ల సాంఘికంగా అన్ని రంగాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది జనాకర్షణ పెంపొందింపజేసుకోవచ్చు ఈ బుధవారంతో కూడిన సంకష్టహార చతుర్థి నుంచి ప్రారంభించి నలభై ఒక్క రోజుల పాటు ఎవరైతే ఈ గణేష మాతృకాన్యాస మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు చదువుకుంటూ గణపతికి బెల్లం నైవేద్యం పెడతారో వాళ్ళకి నలభై ఒక్క రోజులు పూర్తయిన తర్వాత సాంఘికంగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి విద్యాపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది వృత్తిలో తిరుగులేని విజయాలు లభిస్తాయి శత్రు నివారణ జరుగుతుంది దృష్టి దోషం తొలగిపోతుంది కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అంతటి శక్తి ఈ గణేష మాతృకాన్యాస మంత్రానికి ఉంది అలాగే సంకష్టహార చతుర్థి సందర్భంగా సాయంకాలం పూట ఈ మంత్ర జపం చేస్తూ గణపతిని పూజించిన తర్వాత దగ్గరలో ఉన్న గణపతి ఆలయానికి వెళ్ళి అభిషేకాలు చేయించుకోవాలి రకరకాల ద్రవ్యాలతో అభిషేకాలు చేయించుకుంటే గణపతి అనుగ్రహం కలుగుతుంది ఆవుపాలతో గణపతికి అభిషేకం చేయించుకుంటే సర్వసంపదలు కలుగుతాయి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆవు పెరుగుతో గణపతికి అభిషేకం చేయించుకోవాలి సినిమా టీవీ రంగాలలో రాణించాలనుకునేవాళ్ళు సంగీత నాట్య రంగాలలో రాణించాలనుకునేవాళ్ళు తేనెతో గణపతి విగ్రహానికి అభిషేకం చేయించుకోవాలి అలాగే మీరు పోగొట్టుకున్న ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి బంగారం కొనుక్కునే శక్తి లభించటానికి గరికపోసలు కలిపే నీళ్లతో గణపతికి అభిషేకం చేయించుకోవాలి చేతి వరకే వచ్చి జారిపోతున్న పనుల్లో విజయం అందిపుచ్చుకోవటానికి అరటి పండ్ల గుజ్జుతో గణపతికి అభిషేకం చేసుకోవాలి ఇలా రకరకాల ద్రవ్యాలతో గణపతికి దేవాలయంలో అభిషేకం చేయించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే గణపతి దేవాలయంలో చిన్న గణపతి విగ్రహం ఉన్నట్లయితే ఆ విగ్రహం దగ్గర కొన్ని గరికపోసలు కొన్ని రావి ఆకులు ఉంచి నమస్కారం చేసుకోండి జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు గణపతి ఆలయ ప్రాంగణంలో ఈరోజు సాయంకాలం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించినట్లయితే కుటుంబ కలహాలు తగ్గిపోతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఇలా గృహంలో పూజ చేసుకోండి దేవాలయంలో అభిషేకాలు చేసుకోండి బుధవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా ఏ శక్తివంతమైన గణేష మాతృకాన్యాస మంత్రాన్ని జపించుకుంటే గణపతి అనుగ్రహం వల్ల సాంఘికంగా అద్భుత విజయాలు సిద్ధింపజేసుకోవచ్చు ఇంకొకసారి చూద్దామా మరి గాం గీం గూం గైం గౌం గహ జపం చేయండి గణపతి అనుగ్రహానికి సులభంగా పాతులు కండి స్వస్తి